సిబ్బంది కొరత లేదని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు నిర్దేశించిన సమయానికల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై వైసీపీ రంగులు తొలగించే ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసే పథకాలు నిలిపివేయాలని చెప్పామని, ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తాయన్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి నాకైతే అటువంటి సూచన కానీ అటువంటిది కానీ రాలేదు. కాకపోతే ఇప్పుడు హైకోర్టు తీర్పు దరిమల, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని ప్రకారం చూసిన ఏ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్, ఇండివిజువల్ బెనిఫిట్ ఉన్న ఏ స్కీమ్ అయినా కూడా అది ఆచరణ జరపడం సాధ్యం కాదు. ఒకవేళ అటువంటి స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా అటువంటి స్కీమ్ ఉన్నా కూడా అది కూడా అదే నిబంధనల మీదకి వర్తిస్తుంది, అది అమలు చేయడం అనేది సాధ్యం. ఇది కొత్తగా అమలు చేయబోతున్న స్కీమ్ ఇంతవరకు అమలు చేయలేదు, ఇప్పుడు చేస్తామంటున్నారు. కాకపోతే అందువల్ల అది సాధ్యం చేయటం, అమలు జరగటం